మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట 17వ రోజు వీవోఏల ధర్నా. స్థానిక రామ్దాస్ చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీని నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. కనీస వేతనం ఇవ్వాలని రాష్ట్రంలో ప్రభుత్వం ఏ మీటింగు పెట్టినా పబ్లిక్ ను తీసుకురావడంలో వీవోఏలదే ప్రధాన పాత్ర అని, అలాంటి వాళ్లకు 3900 జీతం ఇవ్వడం సరికాదని, దానితో తెలంగాణ రాష్ట్రంలో వీవోఏలకు పిల్లనిచ్చే పరిస్థితి లేదన్నారు. కనీస వేతన చట్టం ప్రకారం 12,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి, మంత్రి ఉన్న జిల్లాలో ఈ పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంటుందన్నారు. వీవోఏలకు కనీస వేతనం ఇవ్వాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. వీవోఏల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. 521 మంది వీవోఏలము ఉన్నాం ఇక్కడ. మేము ప్రతి ఒక్కరు గత 20 సంవత్సరాల నుంచి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేయడం అనేది జరుగుతుంది. మేము 20 సంవత్సరాల నుంచి సెర్ప్ సంస్థలోనే పనిచేస్తున్నాము, కానీ మమ్మల్ని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించలేదు. దానికి మాకు చాలా బాధాకరంగా ఉంది. మేము ఇక్కడ మెదక్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర 19 రోజుల నుండి సమ్మె అనేది చేయడం జరుగుతుంది. అయినా కానీ ప్రభుత్వానికి మా యొక్క సమస్యలు ఇంకా వాళ్ళ దృష్టికి ఎందుకు వెళ్ళలేవు అనేది మేము అడుగుతున్నాము. మేము పేదరిక నిర్మూలన సంస్థలలో పనిచేస్తూ గ్రామీణంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసము ఎన్నో పనులను చేస్తున్నాము. అంతేకాకుండా రాష్ట్రం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి పనులు వచ్చినా కానీ అన్ని పనులలో మేమే ముందంజలో ఉండి అన్ని పనులను చేసేవాళ్ళం కూడా మేము వివోయేలమే. అయినా మాకు గుర్తింపు అనేది లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి పెరిగినటువంటి నిత్యావసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక కార్మికునికి కనీస వేతనం అనేది ఉంటుంది, అలాంటి వేతనం అనేది లేదు. రోజు పనిచేసుకునేటువంటి ఒక రైతు కన్నా, ఒక కూలీ కన్నా నెలకు 20-30 వేల రూపాయలు ఒక రోజు పోయి పోకుండా పనిచేసుకున్నా కానీ 20-30 వేల రూపాయలు అనేది సంపాదించుకుంటారు. కానీ పొద్దున లేచి నుంచి రాత్రనక పగలనక ఎప్పుడు గ్రూప్ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ సమస్యలకు దగ్గర ఉండి కూర్చొని మాట్లాడి అన్ని వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తున్నటువంటి మాకు మాత్రం ఒక కనీస వేతనం అనేది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఇచ్చేటువంటి ఆ 3900 కనీసం పాల బిల్లు కూడా సరిపోదు. ఈ యొక్క మా యొక్క ప్రభుత్వం మేము అడిగేటువంటి చిన్న చిన్న కోరికలు పెద్ద పెద్ద కోరికలు కావు. మమ్మల్ని ఒక సెర్పు ఉద్యోగం, సెర్పు సంస్థలో పనిచేస్తున్నాం కాబట్టి సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలి. మాకు ప్రభుత్వం నుంచి ఐడి కార్డ్స్ ఇవ్వాలి, హెచ్ఆర్ కల్పించాలి, కనీస వేతనం అనేది మాకు ఇవ్వాలి అని చెప్పేసి అని అడుగుతున్నాము. మేము ఇప్పటి వరకు కూడా సమ్మెను 19వ రోజు చేస్తున్నాము, అయినా ప్రభుత్వం దృష్టికి మా సమస్యలు ఇంకా వెళ్ళలేవా? ప్రభుత్వం దృష్టికి మా సమస్యలు వెళ్ళేంత వరకు కూడా మేము సమ్మెను ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి అని మేము తెలియజేసుకుంటున్నాం. సంవత్సరాల నుంచి ఐకేపీ వివోఏలుగా చేస్తున్నాము గ్రామాలల్లో. గ్రామ సంఘంలో పని చేస్తున్నప్పటికీ 250 నుంచి ఈరోజు 3900 దాకా వచ్చినాం. ఇదే 3900 మేము బతకలేని స్థితిలో వచ్చినాం. ఎందుకంటే 2010 మాకు ప్రభుత్వం ఇచ్చింది, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం. ఆ 3900 ఇప్పటికీ 23 వరకు చూస్తే అన్ని ధరలు ఆకాశానికి అంటినాయి. మరి ఆ 3900 అప్పుడు సరిపోవచ్చు కానీ ఇప్పుడు సరిపోతాయా మా బతుకులకు? అందుకోసమే మేము సమ్మె బాట పట్టినాం. ఇయ్యలడికి 19 రోజులు అవుతుంది మేము సమ్మెకు పోయి, అయినా ప్రభుత్వం ఇంకా మనం చర్చలకు పిలిచలేదు. కాబట్టి చర్చలు పిలిచేంత వరకు మేము ఈ ప్రభుత్వాన్ని రోజు నిందిస్తూనే ఉంటాము, ప్రభుత్వం కూడా రోజుకో కార్యక్రమాలు చేపడుతూ ఉంటాము. అంతేకాకుండా మాకు ఇంత గతంలో ఏముందంటే గ్రేడింగ్ పద్ధతి పెట్టిరు. ఈ 3900 కూడా గ్రేడింగ్ పద్ధతి పెట్టిరు. అంటే ఏ గ్రేడ్ బి గ్రేడ్ వస్తేనే ఆ జీతాలు వచ్చేటి. ఈ మన మెదక్ జిల్లాలో 521 మంది వివోఏలల్లో నెలకొచ్చి 250 మంది జీతాలే రావు ప్రతి నెల. అంటే వాళ్ళ గ్రేడింగ్ రాదు, అంటే గ్రేడింగ్ పద్ధతి పెట్టిరు. ఆ సిస్టమ్ తీసేయాలి, ఆ గ్రేడింగ్ పద్ధతి కూడా. దానికోసం కూడా కొత్తాడుతాం. మా కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు కూడా మేము ఈ సమ్మె కొనసాగిస్తూ ఉంటాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే మా గురించి ఆలోచించి వివోఏల సమ్మెకు సహకరించగలని కోరుతున్నాం. అంతేకాదు మా పరిష్కారం వెంటనే వేయాలని కోరుతున్నాం.